ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు అదృష్టాలను ప్రకటించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ దసరా పేరిట 16 రోజులు సెలవు పూర్తయి రీఓపెనింగ్ అగు సమయానికి ఆర్టీసీ సమ్మె పేరుతో మరో 1 వారం రోజులు సెలవులు పొలగించాలని తెలంగాణ యావత్ సమాజం తీవ్రంగా ఆక్షేపిస్తుంది. విద్యార్థులకు కీలక మలుపు అయిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్న వేళ అక్టోబర్ నెలలో SA1 పరీక్షలు నిర్వహించవలసి ఉంది. ఈ సమయంలోనే 1 వారం రోజులు సెలవు పొడగించడంతో విద్యార్థులు ఎలా పరీక్ష రాస్తారని ఉపాధ్యాయులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైమరీ స్థాయి విద్యార్థుల తల్లిదండ్రులది మరో బాధ. తమ పిల్లలను కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడుతున్నామని, పుస్తకాల సంచి మూలన పడేసి ఇప్పటికే నేర్చుకున్నదంతా మర్చిపోయారని, బయటకు వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. దసరా హాలిడేస్ అయిపోయినాయి, ఆర్టీసీ వాళ్ళు బస్సులు బంద్ ఉన్నాయని మళ్ళీ 21 దాకా హాలిడేస్ ఇచ్చి స్కూల్ ఓపెన్ కావాలి. మా సగంత ఖరాబ్ అవుతుంది, తొందరగా ఇస్తుంది. ఆజ్ స్కూల్ రీఓపెన్ కానే వాళ్ళ కా, లేకిన్ ఆర్టీఎస్ బస్ రుక్ జానే కి వజహ సే, ఆజ్ ఆర్టీఎస్ బస్ రుక్ జానే కి వజహ సే హాలిడేస్ ఎక్స్చేంజ్ కర్ దియే హై, ఉస్కే లియే హమారా స్టడీస్ ఖరాబ్ హో రహా హై. వైసే సే జల్దీ స్కూల్ రీఓపెన్ హోయేతో అచ్చా రహతా. స్కూల్స్ అనేటివి ఇంత ఎక్స్టెండ్ చేయడం హాలిడేస్ అనేది చాలా అంటే చాలా బాధ ఉంది. ఎందుకంటే పిల్లలకు ఆల్రెడీ 16 డేసే చాలా ఓవర్ హాలిడేస్. నాకు తెలిసి అయితే ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు, కానీ ప్రభుత్వం ఇచ్చింది. పోనీ ఎలా అయిపోయినా స్కూల్స్ ఇవాళ ఓపెన్ అవుతాయి అనేది సంతోషం అనిపించింది. కానీ మళ్ళీ ఆర్టీసీ వాళ్ళ సమ్మె ద్వారా మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలా పిల్లల స్టడీ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, ప్లస్ మాకు కూడా ఇంట్లో కూడా ఏ పనులు కావట్లేదు పిల్లల అల్లరితో. సో ఇది ఈ రకంగా ఇలా తీసుకొచ్చి ఇలా స్పెండ్ చేయడం అవుతుంది పిల్లలతో. అలా అయినట్లేదు వాళ్ళు అసలు.